బీజేపీ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం కాసేపు పక్కన పెడితే మీకే టికెట్ వచ్చింది అనుకుంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఖచ్చితంగా టికెట్లు గెలవాలి, 17లో కనీసం 10 గెలవాలి అన్నట్టు బీజేపీ అనుకుంటుంది, ఇటు బీఆర్ఎస్ అనుకుంటుంది. బీఆర్ఎస్ ఏమో గతంలో ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు గెలిస్తే మాకు అవకాశాలు వస్తాయని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నటువంటి మాట. వరంగల్ని వదిలిపెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ, అక్కడ 11 దయాకర్ను తప్పించైనా 6 రమేష్కి ఇచ్చైనా కానీ గెలిపాలనేటువంటి ఒక పథకాన్ని అయితే వాళ్ళు రచించుకున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అక్కడ 6 రమేష్ వస్తే డబ్బుల కట్టల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ డబ్బుల కట్టల ముందు అరికోట్ల రవికి ఓట్లు పడతాయని అనుకుంటున్నాడు అన్న. మీరు మంచి ప్రశ్న అడిగారు, డబుల్ గురించి అడిగారు. ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అన్న అసెంబ్లీలో ఒక రెండు ఉదాహరణలు చెప్పింది నాకు, అంటే అసెంబ్లీలో మాట్లాడటం నేను చూసినవి స్వయంగా. ఒకటి తుంగతుర్తిది, అక్కడ శామ్యూల్ గురించి రేవంత్ రెడ్డి అన్న 50,000 రూపాయలు కూడా చేతిలో లేని అతన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది. అంటే అక్కడ డబ్బులు అనే ప్రస్తావన లేదు అక్కడ. అలాగనే వెడమ బుజ్జి, అతను కూడా ఒక ఆదివాసి, మళ్ళా ఏంటి ఒక ఇంద్రం ఇంట్లో ఉండే సాధారణమైన వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు ఏదో మనం డబ్బులతోటే ఓట్లు వేస్తారనుకుంటే మొన్న అధికారమే మారేది కాదు. అంటే ఇప్పుడు నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి నేను ఇంకా 100% రాజకీయ నాయకుని కాబట్టి నేను ఘాటైన విమర్శలు చేయలేను. కాబట్టి అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓన్లీ ఎప్పుడు డబ్బులు పనిచేస్తాం అనేది కూడా చాలా మూర్ఖపు ఆలోచన. అది అది సరైన ఆలోచన కూడా కాదు. అది పనిచేయదు, ఎలవేళ ఎప్పుడు పనిచేయదు నా అభిప్రాయం. ఇదే సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ అంబేద్కర్ ఇష్ట అయితే కుదరదు, గుళ్ళలో పోవాలి, బొట్లు పెట్టుకోవాలి, మొక్కాలి, అన్నీ కనబడుతూ ఉంటాయి. సడన్ అంబేద్కర్ ఇష్ట నుంచి వెళ్ళి మీరు పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అన్నిటికీ మీరు లోబడి పని చేయడానికి సిద్ధపడతారా? ఏదైనా లైట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అట్లేం లేదన్న, అంబేద్కర్ వాదం వేరు, మతాలు వేరు, ఆచారాలు వేరు. ఇప్పుడు భారతదేశం మనందరూ తెలుసు కదా, భిన్న మతాల కలయిక, భిన్న సంస్కృతుల కలయిక కదా, భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అంది కదా. కాబట్టి ప్రతి మతాన్ని ప్రతి ఆచారాన్ని మనం గౌరవించాలి. అంబేద్కర్ వాదం నా పర్సనల్, అది మనసు నేను పబ్లిక్లో వచ్చిన పబ్లిక్ మనిషిని అయిపోతాను నేను. ఇప్పుడు ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యే నేనంటే ఈ ఎంపీ ఎమ్మెల్యే అంటే అందరి మనిషి, వ్యక్తిగతంగా నాకు ఉండొచ్చు నాది అంబేద్కర్ వాదం అని. కానీ నేను ప్రజల కోసం నేను కంపల్సరీగా నేను సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఇప్పుడు ఆచారాలను గౌరవించాలి, మతాలను గౌరవించాలి, కులాలను గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, తప్పదు. అది ఒక 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు వరంగల్ నియోజకవర్గంలో అనుకుంటే, ఈ 10 లక్షల మందిలో ఎంతమందికి డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ మీతో పాటుగా ఉందనుకోవచ్చు? మ్యాక్సిమం ఉంటుందన్న, చాలామందికి ఉంటుంది. చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ 16 సంవత్సరాలు చేసిన ప్రొఫెషను పబ్లిక్తో సంబంధం ఉన్న ప్రొఫెషనే. అంటే నిత్యం లేస్తే నాకు సాధారణ ప్రజల దగ్గర నుంచి, సొసైటీలో పేరు గల్లోళ్ళ దగ్గర నుంచి, అడ్వకేట్స్ కానీ అందరూ వస్తుంటారు. కాబట్టి నా నేమ్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. చివరిగా ఒక మాట, అంబేద్కర్ ఇస్ట్ నుంచి పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నటువంటి మీరు ఎంత సమయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక, అది చాలామంది చెప్తున్నటువంటి మాటనే, చివరిలో లాస్ట్ సెకండ్లో బీ ఫామ్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. మీకు కూడా అట్లనే ఇస్తే మీకు సమయం తక్కువ ఉంటుంది కదా, ముందు వరుసలో టికెట్ తెప్పించుకోవడానికి. సోనియా గాంధీని ఇప్పుడు ఎట్లయితే ఏదో ఒక రూట్లో వెళ్ళి కలిశారో అట్లనే బీ ఫామ్ కూడా తెచ్చుకోబోతున్నాడా అని ఒకటన్నా. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు నాకు అంటే నిజంగా ఇప్పుడు అధినాయకత్వం కానీ రేవంత్ అన్న కానీ నాకు టికెట్ ఇవ్వాలనుకుంటే నేను ఉన్న పరిస్థితి తెలుసు. అంటే నేను ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్లో ఉన్నా. అవును. సో ఇప్పుడు ఇందులోకి రావాలంటే ఆ ప్లాట్ఫామ్లో ఎదుర్కొని రావాలి. సో నాకు కంఫర్టబుల్నే ఇస్తారు బీ ఫామ్ ఒకలే ఇవ్వాలనుకుంటే. అందరితో పాటుగా కొంచెం ముందుగానే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది.